రాష్ట్ర గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనం ఉదయం 9 గంటల వరకు 6 నుంచి 9 గంటల వరకే కావలి పట్టణంలో, కావలి టౌన్లో కూరగాయలకి తర్వాత నిత్యావసర సరుకులు పొద్దున్న తీసుకోవడానికి మాత్రం పర్మిషను, మిగతా షాపులన్నీ బంద్, మెడికల్ షాపులు యథావిధిగా కొనసాగుతాయి. ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చిన హోటల్స్ ఏమన్నా ఉంటే పార్సిల్స్కి మాత్రమే, 1-2 హోటల్స్కి పార్సిల్స్కి మాత్రం ఇచ్చుకోవచ్చు వాళ్ళు, హోటల్స్ కూడా బంద్. ఈ నెక్స్ట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంత వరకు కూడాను మళ్ళీ మా కలెక్టర్ గారి ఆదేశాలు, తర్వాత గవర్నమెంట్ అధికారులు చెప్పారు. సార్ కావాలి ఎన్ని కేసులు ఉన్నాయి? కావాలి ఇప్పుడు దాదాపు 18, ఇది నిన్న 5 కేసులు వచ్చాయి. అందువల్ల ఈ అరుంధతి వాడ వెళ్తున్నాను ఇప్పుడు, అరుంధతి నగర వాళ్ళు ఎక్కువ వచ్చాయన్నారు. వెళ్ళి శానిటేషన్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేస్తున్నారు, ఇంట్లో వాళ్ళ కార్యక్రమం జరిగింది చేస్తున్నారు. నేను స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీ కాబట్టి అది కూడా చేస్తున్నాం. మెడికల్ వాళ్ళు అలర్ట్గా ఉండేసేసి అంబులెన్స్ లైన్ పెట్టేసుకొని మొత్తం అలర్ట్ చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని అయితే ఐడెంటిఫై చేస్తున్నారు. ఫస్ట్ ప్రైమరీ కాంట్రాక్టర్స్ సెకండరీ కాంట్రాక్టర్ ఇవన్నీ కూడాను చూసేసి వాళ్ళకు సరైన టికెట్ ఇచ్చేసి చేసేస్తున్నారు. సార్ ఈ వార్డుల్లో శానిటైజర్ కరెక్ట్గా చేయట్లేదు సార్? చెప్పాను మన మున్సిపల్ కమిషనర్కి, తర్వాత ఇవి హెల్త్ కూడా నిన్ననే రాత్రి చెప్పడం జరిగింది. శానిటేషన్స్ అన్నీ కూడాను చూస్తున్నాను, వెళ్తున్నాను, ప్రతి వార్డు తిరిగి చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.